ప్రజల ఆశలు ఆకాంక్షలకు పార్లమెంట్ ప్రతిబింబమని అక్కడ జరిగే చర్చలు ప్రజల భవిష్యత్తు నిర్దేశిస్తాయని ఇందుకోసం సభ కార్యకలాపాలు సజావుగా సాగేలా సభలో ప్రయోజనాత్మక చర్చలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకుని ఆయన తన నివాసంలో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్స్కు ప్రత్యేక విందుని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి రాజ్యసభ లాంటి వాటిలో జరిగే చర్చలు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఆదర్శంగా నిలుస్తాయని అందుకే చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొదలవుతున్న ఈ పార్లమెంటు సమావేశాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చని చర్చలు మంచిది కాదని ప్రతి సభ్యుడు ప్రజా ప్రయోజనమే అజెండాగా సభకు రావాలని ఇది సభ్యులు తమ ప్రాథమిక కర్తవ్యంగా భావించాలని సూచించారు బిల్లులు ఆమోదం మొదలుకొని అన్ని కీలకమైన అంశాలపై ప్రభుత్వం ప్రతిపక్షం ఇతర పార్టీల ప్రతినిధులు ఆరోగ్యకరమైన చర్చలకు ఆస్కారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు